పెడతారు. ఇక్కడ విచ్ చేసిన పెద్దలందరికీ, ప్రింట్ అండ్ మీడియాకి నా నమస్కారం అండి. థ్యాంక్స్ టు జే మీడియా ఇంకా ఇంత లేట్ అయినా మా గురించి ఉన్నందుకు థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు మీడియా, ప్రింట్ అండ్ మీడియా. ఇక్కడికి విష్ చేసిన పెద్దలందరూ మాకు స్క్రీన్ మీద కూడా చూపించాను, చాలామంది మాకు విష్ చేశారు. మా సినిమా బాగా వచ్చింది అండ్ వాళ్ళు నమ్మి మమ్మల్ని విష్ చేశారు. సో అది మా బ్లెస్సింగ్స్ అవుతుంది. దాన్ని ముందుకెళ్ళిన తర్వాత నాకు ఇంకా టెన్షన్ ఉంది, 18th నే టెన్షన్ ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో కానీ 18th ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మా డైరెక్టర్ గారికి, శ్రీనాథ్ గారికి నిజంగానే నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సీరియస్లీ థ్యాంక్ యూ బ్రో ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ స్క్రిప్ట్. నేను 2 సినిమాలు చేశాను బట్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాను, కానీ ఈ సినిమా సోలోగా డెఫినెట్లీ ఇంపాక్ట్ ఇస్తాను ఆ నమ్మకం. ఎందుకంటే మా డైరెక్టర్ గారు నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడే డిసైడ్ అయ్యానమాట. సో మా ట్రైనర్ రాజు మాస్టర్, ఆ ట్రైన్ చేస్తున్నప్పుడు ఫైటర్లు అవి మా రాజు మాస్టర్ ట్రైన్ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చి స్టోరీ చెప్పిన తర్వాత మా నాన్నగారు ముందుకు తీసుకెళ్ళాం. నాన్నగారు అన్నారు స్టోరీ చాలా బాగుంది కానీ మన ప్రొడ్యూసర్ ఏంటి అని డైరెక్టర్ గారిని అడిగితే లేడు సార్ అన్నారు, కానీ చాలా బాగుందమ్మా స్టోరీ, ఒకసారి మా కుటుంబ సభ్యులు మా నాన్నగారు కన్నగారు అండ్ పెద్ద దిక్కు మా తనిఖీల పని గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ చాలా బాగుంది కానీ ఇలానే తీస్తే మాత్రం చాలా పెద్ద మంచి దర్శకుడు అవుతాడు మనోడు శ్రీనాథ్ అండ్ మనోడికి కూడా చాలా మంచి పేరు వస్తుందని. ఇంకా ప్రొడ్యూసర్ రాలేదు అని తర్వాత మాకు భూనారెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చి అలా సుబ్బారెడ్డి గారు, సతీష్ గారు అండ్ దెన్ మా చక్రవర్తి గారు, మా రవికుమార్ చైర్మన్ గారు. సో వీళ్ళందరూ నా మాకు ప్రొడ్యూసర్స్ కాదండి, మా ఇంట్లో వాళ్ళు మాకు ఒక అనుబంధంతో, నా మీద ఉన్న ప్రేమతో, నా మీద నమ్మకంతో, వాళ్ళు నా మీద పెట్టిన డబ్బులు ప్రతిదీ, నాకు ఏ పని వెళ్ళినా నాకు భయం వేసేది ఇది మంచిగా అవుట్పుట్ వస్తుందా, ఇది ఈ యాక్టింగ్ చేస్తా ఇది మెప్పిస్తానా లేదా, వీళ్ళందరినీ మెప్పించగలుగుతానా లేదా అనేది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ బోలే గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన్ని బాగా తినేసాం వాళ్ళ మామూలుగా కాదు, ప్రతి ఒక్క పాటకి ఆయనని బాగా టెన్షన్ పెట్టాం కానీ చాలా మంచి పాటలు ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందండి, మా థ్రిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోన్ కాబట్టి మాది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బాగా వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు భోలే అండ్ మదీన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్, ప్లేబాక్ సింగర్స్. అండ్ నెక్స్ట్ మా దీంట్లో ఫైట్స్ అండి, ఫైట్స్ అంటే మరి నా ట్రైన్ అయ్యాను కానీ దాన్ని ఇంజురీ కాకుండా ప్రతి ఒక్క ఫైట్ మా సతీష్ మాస్టర్ గారు డిజైన్ చేశారు. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ మా డిఓపి గారు, మా విజయ్ గారు సార్, టైం అయిపోతుంది అయ్యా, అయ్యా అయ్యా ఫ్రేమ్ పెట్టాను, జల్దీ టైం అయిపోతుంది. మా డాడీ ప్రతి ఒక్క రూపాయిని సేవ్ చేసుకుంటూ మమ్మల్ని టైట్ ఫ్రేమ్లో మా డైరెక్టర్ గారు చెప్పిన కంటెంట్ని మిస్ అవ్వకుండా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా టెక్నీషియన్స్ మార్తన్కే గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు లేకుండా ఈ మంచి అవుట్పుట్ రాదు. అండ్ మా బిగ్ బజార్ సూర్య గారు, మా మార్కెటింగ్ని మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి దారికి ప్రోత్సహించారు. అండ్ ఇంకేమైనా మర్చిపోతే ఐఎమ్ రియల్లీ సారీ, 2 మినిట్స్. ఇంకా నా ఫ్రెండ్స్ అండ్ నా ఫ్యామిలీ అండ్ నా పేరెంట్స్ గురించి చెప్పాలి. ఫస్ట్ స్కూల్ డేస్లో నేను స్టార్ట్ చేసినప్పుడు డ్యాన్స్లన్నీ చూసి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసారు. అండ్ సీరియస్లీ మా నాన్నగారితో వెళ్తున్నప్పుడు అందరు 10 మంది చూసేవారు, మా నాన్నగారు అప్పుడే టీవీ సీరియల్స్లో చేసేవారు, అప్పుడే అందరు ఏంటి ఇంత ఆశ్చర్యంగా చూసేవారు అని అనిపించేది. అందుకనే డ్యాన్స్ ఏదైనా చేసినా కల్చరల్ యాక్టివిటీస్లో మనకి కొంచెం మనకు గుర్తింపు వస్తుంది అని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మా స్కూల్ డేస్ మా ఫ్రెండ్స్ అందరు నాకు సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇంటర్ క్లాస్మేట్ జూనియర్ విజ్ఞాన్ కాలేజీలో అక్కడ డ్యాన్స్ అది చేసి కల్చరల్ యాక్టివిటీస్కి నాకు బాగా సపోర్ట్ చేసేవారు. అండ్ దెన్ మా ఇంజనీరింగ్ బ్యాచ్ మేట్స్ ఇప్పటికీ వచ్చారు, నా స్కూల్ మేట్స్, ఇంటర్మీడియట్స్ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్,
అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇంత ఇంత కాదండి. అసలు నా నేను జాబ్ మానేసి మళ్ళీ యాక్టింగ్ ఫస్ట్ సత్యానంద్ గారి దగ్గర ఇంజనీరింగ్ స్టార్ట్ చేసినప్పుడు అది చెప్పారు కదా రవికుమార్ గారు సార్, ఏంటంటే ఇంజనీరింగ్లో చాలా చేశాడు నేను చెప్పలేదని. మానేసి నేను థర్డ్ ఇయర్లో మన సత్యానంద్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ వెళ్ళిపోయాను మా నాన్నగారు చెప్పకుండా. అక్కడికి వెళ్ళి వైజాగ్లో ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి యాక్టింగ్ అంటే లేదు కుదరదు అని చెప్పి జాబ్ పంపించారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ కన్నారు. సో ఇంజనీరింగ్ ఒక పెద్ద ఘట్టాన్ని దాటి జాబ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇటు వచ్చి హైదరాబాద్ వచ్చి మళ్ళీ అలా స్టార్ట్ అయింది. లక్ష్మీదేవి సమర్పించు నేడు చూడండి అని నాకైతే నచ్చింది అని. సో దాంట్లో నేను సరిగ్గా ఎలివేట్ అవ్వలేకపోయాను, సరిగ్గా ఏదో మనోడికి పేరు రాలేదు అని ఒక చిన్న వీళ్ళందరికీ బాధ కలిగింది. సో బట్ ఫ్యామిలీలో నా మీద అందరి నమ్మకం పెట్టి మా నాన్నగారు, మా అమ్మగారు, నా ఫ్యామిలీ మెంబర్స్, నిజంగా నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, మీరు నా కళని ముందుండి నడిపించారు. నాకు నాకు 18th ఇంకా అటే అదే టెన్షన్ ఉంది రేపు ఎల్లుండి ఏమవుతుందా అని. హోప్ఫుల్లీ మీ అందరి కష్టాన్ని నేను తెర మీద చూపించాను, బట్ మీరందరూ ఆదరిస్తారని, సినిమాని విజయవంతం చేస్తారని, అండ్ మీ ప్రింట్ అండ్ మీడియా ప్లీజ్ అండ్ ఎవ్రీబడీ వెళ్ళి చూసిన తర్వాత మంచి రేటింగ్, మంచి సినిమా మంచి రేటింగ్ ఇవ్వండి, మంచి సినిమా అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లాట్, అండ్ లవ్ యూ డాడ్ అండ్ లవ్ యూ మామ్. యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ, అండ్ బికాస్ ఆఫ్ మెగాస్టార్ నాకు ఆయన ఇన్స్పిరేషన్, ఆయన నా రోల్ మోడల్. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఆయన చూసుకోగానే గూస్ బంప్స్ వస్తాయి నా. అది ఏ ఫంక్షన్ అయినా సరే లేకపోతే ఆయన స్క్రీన్ మీద చూసినా సరే చిన్నప్పటి నుంచి ఆయన పాటలతోటే నాకు కల్చర్ యాక్టివ్స్ కానీ అది కానీ సీరియస్లీ ఐ లవ్ హెమ్. నాలో ఉన్న యాక్టర్ని గుర్తించి మా ఫ్యామిలీని, మా ఫ్యామిలీ ఇంత బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మా నాన్నగారికి, నిజంగా నేను ఎక్కడ ఉంచుతానో తెలియదు అండ్ డాడీ నేను మిమ్మల్ని, బట్ ఐ డోంట్ నో, నాకు చాలా టెన్షన్గా ఉంది. హోప్ఫుల్లీ ఈ సినిమా ప్లస్ అయ్యి మీకు డబ్బులు రావాలి, ఫస్ట్ మీ లోన్స్ అన్నీ క్లియర్ అవ్వాలని, అండ్ నా మీద నా మీద నమ్మకం పెట్టుకున్న వీళ్ళందరికీ సీరియస్లీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యూర్ ఆల్ మీరందరూ నాకు ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మంచి మూవీ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ సారీ టు ఆల్ మీడియా అండ్ జే మీడియా, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అలాట్. ఆల్ ది బెస్ట్ బ్రో, డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు మనందరికీ ఒక్క